అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గోకులం బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనమందరం సాకారం చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత. ఇంతకీ ఇవాళ మన వీడియోలో ఏం చూడబోతున్నామో తెలుసా? విజయకీలాద్రి దివ్యక్షేత్రం. గుంటూరు జిల్లా సీతానగరంలో మన జెట్ వేద విద్యాలయం వెనుక భాగంలో కొలువై ఉంది శ్రీ విజయకీలాద్రి పర్వతరాజం. కృష్ణానదీ తీరంలో వెలసిన ఈ క్షేత్రం పరమ పావనం. స్వయంగా అర్జునుడే తపమాచరించిన అద్రిరాజం. ఇది సకల దేవతా నిలయం. కృష్ణమ్మ తరంగాలు నిత్యం తాకుతూ ప్రవహించే విజయకీలాద్రి ప్రాశస్యం అమోఘం. ఉత్తర వాహినిగా నది ప్రవహిస్తుండడం ఈ క్షేత్రానికైనా అత్యంత శ్రేయోదాయకం. తిరుపతికి ఉత్తరంలో పుష్కరిణి ఉండడం విశేషం. ఇక ఈ క్షేత్రానికి మూడు వైపులా నదీమ తల్లి ప్రవాహం వాస్తురీత్యా అత్యంత శుభదాయకం. సకల సంపత్ ప్రదము. శ్రీరంగం లాంటి దివ్యక్షేత్రంలో కావేరీ నది ఏ విధంగా మూడు వైపులా ప్రవహిస్తుందో అదే తరహాలో విజయకీలాద్రికి కూడా మూడు వైపులా కృష్ణమ్మ నదీ జలాలు ప్రవహిస్తున్నాయి. 1965వ సంవత్సరంలో శ్రీ పెద్దజీయర్ స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్న సమయంలో అప్పటి ఆలయ కమిటీ పెద్దలంతా శ్రీ పెద్దజీయర్ స్వామివారిని ఆశ్రయించారు. శ్రీ స్వామివారు కూడా ఈ విజయకీలాద్రి పర్వతాన్ని చూసి ఇది చాలా గొప్పదని, దీనిపై భవ్యమైన ఆలయాలను నిర్మాణం చేయాలని సంకల్పించి శిలామయంగా 350 విశాలమైన మెట్ల మార్గం ఏర్పరిచారు. సంకల్పం మంచిదైతే కావాల్సినవన్నీ వాటికవే సమకూర్తాయి అనడానికి నిదర్శనం విజయకీలాద్రి ఆలయ సముదాయ నిర్మాణం. శ్రీ పెద్దజీయర్ స్వామివారు 56 ఏళ్ల క్రితం చేసిన మహాసంకల్పం. తిరుపతి, శ్రీరంగం లాంటి దివ్యక్షేత్రాల సమ్మిళితంగా అంతటి అద్భుత వైభవంతో విజయకీలాద్రి విలసిల్లుతుందని, తద్వారా రాష్ట్రానికి దేశానికి సర్వశుభాలు కలిగిస్తుందని వాస్తు జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజజీయర్ స్వామివారి దివ్య మంగళా శాసనాలతో ఈ విజయకీలాద్రి పరిత్ర నాగరాజమై భక్తులకు కొంగు బంగారమై వరాలిచ్చే దివ్యదేవతా నిలయమై కొలువుదీరింది. విజయకీలాద్రి లాంటి పరమ పవిత్రాద్రిపై 10 ఆలయాలలో కొలువుదీరిన భగవంతుని దర్శించడం జన్మజన్మల భాగ్యం. సకల సంపద కారకం, ముక్తి ప్రదాయకం. రండి, సకల సంపదలను అందించే ఈ విజయకీలాద్రిపై సకల దేవతలను కొలుచుకుందాం. పైన కొలువై ఉన్న దేవతలు ఎవరంటే ఆళ్వారాచార్య సహిత శ్రీ విశ్వక్సేన్ పెరుమాళ్, శ్రీ భూవరాహ స్వామి, శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ విజయరాఘవ శ్రీరామానుజులు, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి, శ్రీ సుదర్శన నారసింహ స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మీ ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్, క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామి. మీ అందరికీ ఈ విజయకీలాద్రి దివ్యక్షేత్రం నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ వీక్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గోకులం బ్లాగ్స్.